రోజు కూలీ చేస్తే వచ్చే 100 రూపాయలు. ఈ 100 రూపాయలు చూడండి, కేసీఆర్ మీ బిడ్డ మీద గిద బంగారం ఉన్నదా? మీ బిడ్డ మీద ఉన్న తాడు ఇదేనా? మీ కోడల మీద ఉన్న తాడు ఇదేనా? మీ మనవని మీద ఉన్న చైన్ ఇట్లాంటిదేనా? జర ఆలోచించండి, వచ్చి ఇక్కడికి వచ్చి ఏడ్రావరం వచ్చి ఐటీడీ దాకా వచ్చి ఐటీడీ ముందు ఇంతమంది కళ్ళు నిలబడితే నువ్వు ఐటీడీకు 10 అడుగుల దూరాలు అన్న తింటావు అని వచ్చి కలిసి కలిసి సమస్యను పరిష్కరించే పరిస్థితుల్లో మీ చేతుల ఇదే తల్లులు 2.5 లక్షల కోట్ల రూపాయలు పెట్టిరు. ఇదే తల్లులు రోజు తినే తిండి మీద పన్ను, వేసుకునే బట్ట మీద పన్ను, పెట్రోల్ మీద పన్ను, డీజిల్ మీద పన్ను, వాళ్ళు కొనుక్కునే వ్యవసాయ యంత్రాల మీద పన్ను, యూరియా మీద పన్ను, డిఏపీ మీద పన్ను, ఈ పన్నులన్నీ రూపంలో నీకు 2.5 లక్షల కోట్ల రూపాయలు నీ దగ్గర పెట్టి అయ్యా ఇయ్యాలి అడుక్కుంటానా? మళ్ళీ నువ్వు గచ్చి అడుగుతున్నా గుర్తుకుంటే అడుక్కుందామని నువ్వు వచ్చిన దగ్గరికి వస్తే కూడా నువ్వు కలిసే పరిస్థితి లేదు. నువ్వు వచ్చిన దగ్గర కూడా వచ్చి నిలబడి కలిసే పరిస్థితి లేదు. అదే మమ్మల్ని ఎవరు పట్టించుకోవాలి? నేను అక్కడ కూర్చోబెట్టింది ఎందుకు? నువ్వే అన్నావు కదా ఈ తెలంగాణకు అతిపెద్ద జీతగాన్ని నేనే అని. మరి జీతగాడికి ఇట్లా చేస్తారా? జీతగాడు జలాలను వదిలిపెట్టి ఓనర్లను వదిలిపెట్టి జీతగాడు ముందే తింటారా? ఓనర్లను వదిలిపెట్టి జీతగాడు దూరం నిలబడతారా? దయచేసి ఈ బంగారు తెలంగాణ అని, నేను జీతగాడు అని ఈ బుడ్రకం మాటలు బంద్ చేసి ఇప్పటికైనా అర్జెంట్ గా ఈ తమ్ముడి లైవ్ ను ఇక్కడ టెలికాస్ట్ చూసుకొని ఒకసారి ఇటే వచ్చి ఒకసారి మా తల్లిలో చూసిపోండి. కలిసి